తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిది అక్రమ కేసు, అక్రమ అరెస్టు. కేవలం ఎన్నికలు వచ్చే వేళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం జనసేన ఎదుర్కోలేము. ప్రజాభిప్రాయం తెలుగుదేశంకి జనసేనకి పూర్తి అనుకూలంగా ఉంది అని భావించినటువంటి అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారు దుర్మార్గంగా అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, జైల్లో వివరించిన తీరు కావచ్చు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళ మొత్తం కదిలించింది. అయితే ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా తుది విజయం, అధర్మానిది తాత్కాలిక విజయమైనా ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా తుది విజయం అన్న నానుడి చంద్రబాబు గారి విషయంలో రుజువైంది. చంద్రబాబు గారికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది. వారి ఆరోగ్య కారణాలని దృష్టిలో ఉంచుకొని వారికి బెయిల్ మంజూరు చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో చంద్రబాబు గారికి ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో అంతా మేలు జరగాలని చెప్పని కోరుతున్నాను.